ఏం చదువుకున్నారు? బిఎస్ ఎలక్ట్రానిక్స్. సో అక్కడ కాలేజ్లో స్కూల్లో ఉంటూ ఇమాజిన్ చేసేవాళ్ళ డైరెక్టర్ అవ్వాలని మీ పర్సెప్షన్ ఏంటి? డైరెక్టర్ అంటే ఎవరు మీ దృష్టిలో చిన్నప్పటి నుంచి? పూర్తి అవగాహన ఉందా? అవునండి, అవగాహన. నేను ఎందుకంటే సినిమాల గురించి ఎక్కువ ఆర్టికల్స్, డైరెక్టర్స్ గురించి ఆర్టికల్స్ బాగా చదివేవాడిని. బిగినింగ్ నుంచి అక్కడ ఉన్నప్పుడు క్రాఫ్ట్ తెలుసు నాకు, క్రాఫ్ట్ నాకు తెలుసు. సో సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది. అదే ఒక చిన్న ఒక డిస్కషన్ చెప్తా, అంటే లైఫ్ని ఎలా క్యాలిక్యులేట్ చేశాను అనేసి. ఫస్ట్ చిన్నప్పుడు స్కూల్ చదువుతాం కదండి, మీరు చదివి ఉంటారు. ఉదయం 7 గంటలకి 8 గంటలకి వెళ్తాం, ఉదయం లేచి స్నానం చేసి మళ్ళీ ఎప్పుడు వస్తాం, సాయంత్రం వస్తాం. స్కూల్ చదువుతున్నంత ఏమంటారు, టెన్త్ అయిపోయినారే డిగ్రీ, ఇంటర్కి వెళ్తే అసలు నేను ఎవడు ఆపడం అంటారు. ఖచ్చితంగా టెన్త్ అయి ఇంటర్కి వెళ్తాం, అదే గోల. మళ్ళీ ఉదయాన్నే రెడీ అవ్వాలి, మళ్ళీ సాయంత్రం ఇంటి రావాలి. ఇంటర్ అయిపోయిన డిగ్రీ అంటారు, మళ్ళీ డిగ్రీకి వెళ్ళి అదే గోల. కట్ చేస్తే నాకు అర్థం కాలేదు, దీని అమ్మ ఇన్న ఒక పద్ధతి నేను సరే అలా చెప్తారు బాబు అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. సో రేపు పొద్దున్న జాబ్ వచ్చి ఇదే పరిస్థితి కదా, సేమ్ ఉదయం 9:30 గంటలకి వెళ్ళాలేసి మళ్ళీ ఇది కాదు, నేను అమ్మ ఇలా చేయలేను రా బాబోయ్, నా వల్ల కాదు. అలా కావాలంటే ఇంకేం కావాలి? ఇప్పుడు మామూలుగా ఏంటి, నాకేంటంటే చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్లో చిన్న యూనిక్నెస్ ఉండేదండి. మా ఫ్రెండ్స్ బ్యాచ్లో నాకు ఒక యూనిక్నెస్ ఉండేది. ఏంటది? నన్ను సెపరేట్గా చూసేవాళ్ళు. ఓకే, డిఫరెంట్గా డిఫరెంట్గా చూసేవాళ్ళు. ఏ కోణంలో చూసేవాళ్ళు? ఎట్లా అంటే, ఇప్పుడు ఒక పని ఎవడో వాళ్ళు కాలేదు అనుకోండి, ఎన్నిలు చేసేవాడి, అది అయిపోయేది. ఓ, టాలెంటెడ్. అది నాకు కూడా తెలీదు, అది జరిగిపోయేది. అది ఓకే, అందరూ నన్ను తెలివైన వాళ్ళు గుర్తించేవారు. అది హెల్ప్ అయ్యిందో బ్యాడ్ తెలియదు. అందరూ నేను అలా చూడడం వల్ల ఓహో నేనేమో కొంచెం డిఫరెంట్ ఏమో అని నాకు నేను ఫీల్ అయ్యేవాడిని. ఫీల్ అయ్యి నేను బేసికల్గా నాకు నేను మంచి స్టూడెంట్ని, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఎలాగని అడగరా, చదవకుండా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను. నేను జస్ట్ ఎగ్జామ్ రేపు అయితే 2 చదువుతాను అంతే. 0 మార్క్స్ రావడంలో ఫస్టా? ఏ కాదండి, మంచి చదివే వాళ్ళు. 90%, 95%. ఓ సూపర్. నేను అసలు ఏంటిదండి, ఏమంటారు, ఎలా ఎలా చెప్పాలి, అందరూ చదువుతూ ఉంటారు చూడండి డైలీ. ఇయర్ మొత్తం చదివే టైప్ కాదు, అస్సలు. వన్ డే బ్యాటింగ్ ముందు రోజే నైట్. ఫస్ట్ ఏంటంటే మాస్టర్ చెప్పింది వింటాను అంతే. ముందు లెసన్ ఉంటుంది చూడండి, లెసన్ చదువుతాను, అది కనెక్ట్ అయిపోద్ది. దాన్ని బట్టి నా ఒక మ్యాప్ క్రియేట్ అయిపోద్ది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు 2 నైట్ నైట్ ఒకటి చేస్తే అయిపోయింది అంతే. అందరికీ అమ్మ ఏంటో మీ చదువుతుంటే రావడం రావట్లేదు, ఏం చదవకపోయినా వచ్చేస్తాను. సో అలాగే చదువుతుంటుంటే సో అందరూ చిన్న ఆ యూనిక్నెస్ ఉండేది కదా, ఆ యూనిక్నెస్ వల్ల నాకు నేను గొప్పగా అనిపించేవాడిని. ఇప్పుడు ఏమ్మా అంటే మనం ఫ్యూచర్లో ఏదో అవుతారా, ఫ్యూచర్లో ఏదో అవ్వాలంటే ఇలా ఏదో అవ్వలేం, సో ఇంకేం కావాలి అని చేసుకున్న టైంలో. ఇప్పుడు మామూలుగా 3 ఫీల్డ్ ఉంటాయి. ఒకటి మీడియా, అంటే సినిమా ఇవన్నీ సంబంధించిన ఫీల్డ్. ఓకే. స్పోర్ట్స్, ఇంకోటి బిజినెస్, ఇంకోటి పాలిటిక్స్. 4 ఫీల్డ్ ఉంటాయి. ఈ 4 ఫీల్డ్లో మనం దేనికి సెట్ అవుతాం అంటే సినిమాకే సెట్ అవుతాం. ఎందుకంటే మనకున్న మనం చెప్పే అబద్ధాలకి, మనం చెప్పే కథలకి, మనకుండే దీనికి ఏం చేద్దాం. మనం ఇప్పుడు స్పోర్ట్స్ అవ్వాలంటే ఇది అన్నీ ఉండాలి సపోర్ట్. పాలిటిక్స్ అంటే ఫుల్ సపోర్ట్ ఉండాలి. బిజినెస్ అంటే మనీ అన్నీ ఏం లేవు, అన్నిటికీ డబ్బులు కావాలి. అది క్రియేటివిటీ, డబ్బులు అవసరం లే. అవును, ఇది కదా మనకు కావాల్సింది. సో దీంట్లోనే అయిపోతాం, ఇంకెందుకు ఇవన్నీ చేద్దాం అని అప్పుడు డిసైడ్ అయ్యా అంతే. ఇంకా ఆలోచించలే, వచ్చాను, వచ్చినది కూడా ఆలోచించలే అంతే, సింపుల్. ఇప్పుడు బేసిక్గా డైరెక్టర్ మీరు ఎలా అయ్యారు అని అంటే, చాలా సినిమాలు చూసేవాడిని, చాలా బుక్స్ చదివేవాడిని ఇలా చెప్తూ ఉంటారు. బట్ ఇలాంటి స్టోరీ నేను ఎప్పుడు వినలేదు. మీలో ఉన్న మైనస్లని ప్లస్గా మార్చుకొని దానికి యాప్ట్గా సినిమాలు కాబట్టి ఇక్కడికి వచ్చారు. కాబట్టి వచ్చిన అంతే, మనం ఇక్కడ ఉన్నాం, మనకు కావాల్సింది అక్కడ ఉంది. ఇదే ఒకటే కదా, ఇక్కడి నుంచి అక్కడ లైన్ వేస్తాయి, ఆ లైన్ పట్టుకుని వెళ్ళిపోతే అడగచ్చు. గ్యారంటీ ఏంటండి, వచ్చేసాం నమ్మకమే గ్యారంటీ. దాన్ని పట్టుకొని వచ్చి ఎప్పటికైనా అవుతాను 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 ఉండేది, ఇప్పుడు అయ్యాం. ఓకే. సో మీరు సెట్లో ఉండి ప్రాక్టికల్గా నేర్చుకుందేనా డైరెక్షన్ అంతా, సినిమాలు చూసి కాదు? సినిమాలు చూసి ఏముంటుందంటే, నేను సినిమాని మేకింగ్ పరంగా చూడను, ఎమోషన్ పరంగా చూస్తాను సినిమాని. ఒక ఆడియన్గా చూస్తారు? ఒక ఆడియన్గా చూస్తాను. అంటే సీన్ ఎలా కనెక్ట్ చేస్తున్నారు చూస్తాం తప్ప, ఏ కెమెరాతో పెట్టి తీశారు టెక్నికల్గా అసలు అది ఉండదు. మళ్ళీ అది నచ్చింది అనుకోండి తర్వాత చూస్తా, ఓహో దీన్ని ఎలా తీసారా. ఫస్ట్ వ్యూ మాత్రం
ఎమోషన్ పాయింట్ ఆఫ్లో చూస్తాను ఎలా కనెక్ట్ చేశారు సినిమాని.